రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా, మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్లో నీళ్ళ విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4-లేన్ రోడ్స్ వేయాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు, కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలాల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. సభ్యుడు వంశీకృష్ణ గారైనా, డాక్టర్ రామచందర్ నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది. పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమరి ద్వారా సభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష.